ఈరోజు సింపుల్గా ఈజీగా పెప్పర్ చికెన్ ఎలా చేసుకోవాలో చూద్దాము. చికెన్ స్నాక్స్లో ఇది చాలా ఈజీయెస్ట్ రెసిపీ అండి. సో ముందుగా బోన్లెస్ చికెన్ తీసుకుని శుభ్రంగా కడిగేసి అందులో పసుపు, ఉప్పు, కారం ఇవన్నీ వేసి మిక్స్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు మ్యారినేట్ చేసి పెట్టండి. ఇప్పుడు ఒక బాండీ తీసుకుని అందులో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోండి. అలాగే మిర్చి కూడా యాడ్ చేయండి. అవి ఒక నిమిషం పాటు వేయించి ఆనియన్ కూడా యాడ్ చేయండి. ఎక్కువ అవసరం లేదు ఆనియన్, ఒక ఆనియన్ సరిపోతుంది. సో దీన్ని బాగా ఫ్రై చేసేసుకోండి. కర్రీ లీవ్స్ కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి అల్లం అండ్ వెల్లుల్లి పేస్ట్ కాకుండా ఇలా చిన్న చిన్నగా పీసెస్ కట్ చేసి యాడ్ చేసుకోండి. ఇదే సీక్రెట్ ఇంగ్రీడియంట్ అండి దీనికి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కంటే ఇలా విడివిడిగా చిన్న పీసెస్ కట్ చేసి వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. సో అది ఫ్రై అయిపోయాక మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా యాడ్ చేసుకోండి ఇందులోకి. ఇప్పుడు ఇందులో పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకోండి. కొంచెం ఎక్కువే పడుతుంది, సో ఎక్కువ యాడ్ చేయండి. పెప్పర్ చికెన్ కదా, సో ఆ టేస్ట్ రావాలంటే ఎక్కువే పడుతుంది. పెప్పర్ పౌడర్ యాడ్ చేశాక మూత పెట్టి ఒక 4 to 5 మినిట్స్ పాటు ఉడికించుకోండి. చూసారు కదా వాటర్ వచ్చాయి, సో ఆ వాటర్తోనే ఉడికిపోతుంది చికెన్ కూడా. సో ఇప్పుడు ఇందులో ధనియా పౌడర్, జీరా పౌడర్ కూడా యాడ్ చేయండి. అలాగే కొద్దిగా మసాలా పౌడర్, ఇవన్నీ కూడా యాడ్ చేసి ఒకసారి కలిపేసేయండి. అంతా కలిపి మూత పెట్టి ఉడికించండి. చికెన్ ఇంకా పర్ఫెక్ట్గా కుక్ అవ్వలేదు కదా, సో మళ్ళీ మూత పెట్టి ఉడికించండి. సో చూసారు కదా ఆల్మోస్ట్ కుక్ అయిపోయిందండి. ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసి ఇంకా ఆఫ్ చేసేయండి స్టవ్. మన పెప్పర్ చికెన్ రెడీ అయిపోయింది. చూసారు కదా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇంగ్రీడియంట్స్ కూడా పెద్దగా ఏం లేవు, మనకి ఇంట్లో అవైలబుల్లో ఉండే ఇంగ్రీడియంట్సే. మా వీడియోస్ కనుక మీకు నచ్చుతున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఆ పక్కనుండే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. సో దట్ మా అప్డేట్స్ అన్నీ మీకు వస్తూ ఉంటాయి.